సొంత పార్టీలో ఉంటూనే సొంత పార్టీకి వెన్నుపోటు పొడిచే ఇచ్చేసినట్టుగా ఉన్నది ఏంటి అది 100కు 100% సైదుల్ గారు చెప్పింది నిజమండి ఎందుకంటే మన్న ఆగస్టు 5వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ సభ మేము చండూరులో ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా వాళ్ళు జనానికి మీరు ఈ మీటింగ్ పోవద్దు అని చెప్పి డబ్బులు పంచిన వ్యక్తులు వాళ్ళు అయితే నేను ఒకే ఒక విషయం బ్రదర్ మీ ద్వారా నేను తెలియజేసేది అంటే ఇయాలా రాజగోపాల్ రెడ్డి గారు ఒక ఛాలెంజ్ చేశారు ఛాలెంజ్ ఏమని చేశారంటే ఏ నా మీద కూసుకుంటే ప్రభాకర్ రెడ్డి ఏంది జగదీష్ రెడ్డి ఏంది పోటీ చేసేది దమ్ముంటే కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని నా మీద పోటీ చేసి గెలవాలని చెప్పి ఒక సవాల్ విసిరిండు అట్లాంటి సవాల్ విసిరిన వ్యక్తివి ఇయాల నువ్వు కాంగ్రెస్ పార్టీలో పలానా వ్యక్తికి టికెట్ వస్తే బాగుండు పలానా వ్యక్తికి టికెట్ రావాలని చెప్పి మీ బ్రదర్స్ ఎందుకు ప్రయత్నాలు చేస్తారో నాకు ఇంతవరకు అర్థమవుతలేదు కాంగ్రెస్ పార్టీని చూస్తే మీకు చెమటలు పడుతున్నాయి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని చూస్తే మీకు చెమటలు పడుతున్నాయి నువ్వేదో అనుకొని నువ్వేదో నేను ఇట్లా పోతే అట్లా నా ఎమ్మెట అంతా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా ఉరికొస్తుందని చెప్పి నువ్వు ఆలోచన చేసుకున్నావు కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ నిన్ను సమర్థించే పరిస్థితి లేదు నీ ఎమ్మెట ఎవరు వచ్చిన పరిస్థితి లేదు మరి అట్లాంటి పరిస్థితులల్లో కాంగ్రెస్ పార్టీలో పలానా వ్యక్తికి టికెట్ రావాలని చెప్పి నీ అన్న నువ్వు ఇద్దరు కలిసి ప్రయత్నం చేస్తావు ఆ ప్రయత్నం చేసి నీతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి మీతో పాటు లాలూచి పడ్డ వ్యక్తి అదే వ్యక్తి కనుక టికెట్ వస్తే ఆ వ్యక్తితో పాటు మీకు కూడా తగిన గుణపాఠం కాంగ్రెస్ పార్టీ పరంగా మీకు చెప్తాం దానికి మీకు సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసి నువ్వు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసి కాంగ్రెస్ పార్టీని విశ్వాసం మర్చిపోయి నువ్వు బయటకు పోయిన వ్యక్తివి అట్లాంటి వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ పార్టీని నువ్వు నాశనం చేసి కాంగ్రెస్ పార్టీలో ఫలానా వ్యక్తికి వస్తే నేను గెలుస్తానుకునే నీ దుర్మార్గం నీ దగ్గర కనపడుతుంది మీరు అట్లా ఆ ఆలోచన కరెక్ట్ అయితే మరి ఆ వ్యక్తికి నువ్వు చెప్పిన వ్యక్తికే కాంగ్రెస్ పార్టీలో టికెట్ వస్తే మాత్రం ఆ వ్యక్తికి తగిన గుణపడడం జరుగుతుంది నీకు కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పరంగా తగిన గుణపడడం జరుగుతుంది ఇవన్నీ మరి దృష్టిలో పెట్టుకొని దయచేసి రాజగోపాల్ రెడ్డి గారు నీ ఊందాతనంగా నువ్వు రాజకీయాల్లో ఉంటే మంచిది లేకుండా మాత్రం మేము నీకు ప్రతి ఊర్లో నిన్ను అడ్డగిస్తాం ప్రతి ఊర్లో కూడా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు నువ్వు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని నువ్వు దయచేసి నీ హూందాతనాన్ని నువ్వు మెయింటైన్ చేయాలి వెంకటరెడ్డి గారు ఇట్లా ఫోన్ చేసి ఒత్తిడి చేయని ఎట్లా చూస్తారంటే ఈ ఆరోపణ ఎట్లా చూస్తారు వెంకటరెడ్డి గారు ఇదంతా కూడా వెంకటరెడ్డి గారు ఇద్దరు బ్రదర్స్ కలిసి ఆడుతున్న డ్రామా ఎలా రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు గారు ఏదో చిన్న ఒక వాయిస్ బయటకు వచ్చినందుకు నువ్వు ఏదో అలి కూర్చుంటే అతను పెద్ద మనసుతోటి నీకు క్షమాపణ చెప్పడం జరిగింది అయినా కూడా నీ ఆలోచన విధానంలో మార్పు రాలేదు ఎందుకంటే నీ దొంగ నాటకాలు ఇవన్నీ నీ మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడడం చాలా తప్పు వెంకటరెడ్డి గారిది వెంకటరెడ్డి గారు గతంలో ఒకసారి అన్నారు నేను చచ్చేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటాను కాంగ్రెస్ నేను చచ్చిపోతే నా మీద కాంగ్రెస్ పార్టీ కండవ కప్పాలన్న వ్యక్తివి మరి అలా తమ్ముని గెలిపించండి మా మండలిలో కూడా ఇదే వాయిస్ వినపడుతుంది మా మండలిలో కూడా చాలామందికి అతను పోటీ ఫోన్లు చేసి మరి డబ్బులు పంపించి మీరు నా తమ్మునికి సపోర్ట్ చేయరా నాయన మనం గెలిపించుడి తర్వాత నేను నాకు కూడా ఆలోచన ఉంది ఏదేమైనా ఇలా ఇద్దరు బ్రదర్స్ బీజేపీలో పోతారు అది మాత్రం పక్కా నిజం దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు మరి ఆ రకంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అట్లాంటి వ్యక్తి నువ్వు బహిరంగంగా బయటకు వచ్చేసాయి బహిరంగంగా బయటకు వచ్చేసి నువ్వు బీజేపీలో నువ్వు బీజేపీ కండవాపుకో బీజేపీ పార్టీని నువ్వు గెలిపించుకో బీజేపీలో ఏమైనా చేసుకున్నావు కానీ కాంగ్రెస్ నువ్వు బీజేపీ సపోర్ట్ చేయడం చాలా దుర్మార్గమైన విషయం అది మరి అది నీకు నీ పెద్దరికానికి అది మంచిది కాదు అది ఎందుకంటే ఇప్పటికి కూడా నీ మీద ఎంతో కొంత గౌరవం ఉంది కాబట్టి నేను గౌరవించి మాట్లాడుతున్నాము మరి దానికి వెంకటరెడ్డి గారు మరి అన్నీ ఆలోచించుకొని నీ పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలని మేము మరోసారి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పరంగా నేను రిక్వెస్ట్ చేస్తాను ఓకే మీరు చెప్పండి బ్రదర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ బీజేపీకి సపోర్ట్ చేయడని ఒత్తిడి చేస్తున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి వెంకటరెడ్డి గారి మీద మీరు ఎట్లా చూస్తారు అది 100కి 100% నిజమండి చాలా ఊర్లల్లో ఫోన్లు చేసి అరే బాబు మనం తమ్మునికే సపోర్ట్ చేయాలి బీజేపీకి ఓటేపియాలి అని చెప్తుండు అది 100కి 100% నిజం వెంకరెడ్డి ఆలోచన అది తప్పుడు ఆలోచన ఆయన అంటే చాలామందికి అభిమానం అభిమానాన్ని గిట్ట పోగొట్టుకుంటుండు అట్లా ఏంటి రీజన్ ఏంటంటారు వెనక ఎందు ఆ కారణాలు ఏంటి తమ్ముని గెలిపించుకోవాలి పార్టీ ఎక్కడైనా పోనీ పార్టీ మాత్రం ఎక్కడైనా పోనీ తన తమ్ముని గెలిపించుకోవాలి మా సొంత స్వలాభం కోసం ఏదైనా చేసుకుంటామని అలా ఆలోచన అట్లా ఇట్లా ఫోన్ చేసి అంటే సుదీర్ఘకాలం కాంగ్రెస్లో ఉన్నారు నల్గొండ జిల్లాలో మరి ముఖ్యంగా ఈ నల్గొండ మునుగోడు భువనగిరి చౌటపల్ ఇట్లాంటి ప్రాంతాలను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వ్యక్తులు కొమటిరెడ్డి బ్రదర్స్ అని చెప్తుంటారు మరి ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ అవ్వరా సార్ మేము ఇప్పటి మేము ఒక 15 సంవత్సరాల నుంచి చూసుకుంటూ వస్తున్నాం ఈ కోమరెడ్డి బ్రదర్స్ ఎక్కడ పోయినా చిచ్చు పెట్టే రాజకీయాలే అక్కడ పోయి హుజూర్ నగర్లో చిచ్చు పెడతారు ఇక్కడ పోయి సూర్యాపేట అక్కడ పోయి భువనగిరిలా ఇక్కడ వచ్చి మా మునుగోడులా ఎక్కడ పోయినా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అని పనిచేయరాలు మా క్యాడర్ అన్నట్టుగా పనిచేసుకుంటారు మా కార్యకర్తలు ఏముంటుంది అంటే మా మేము కాంగ్రెస్ కార్యకర్తలం పార్టీ కోసం మేము పనిచేస్తామని మాకు ఉంటుంది వీళ్ళు వచ్చి ఏం చేస్తారంటే అరే బాబు మన క్యాడర్ ఇది వాళ్ళ క్యాడర్ అది అన్నట్టుగా వాళ్ళ ఆలోచన ఉంటుంది అది కాకుండా ఇప్పుడున్న మాకు రాజగోపాల్ రెడ్డి పోయిన తర్వాతనే మాకు మంచి క్యాడర్ ఉంది కంపల్సరీ మేము
కాంగ్రెస్ మునుగోడులో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. అది మునుగోడు నియోజకవర్గ ప్రజలందరికీ ఆలోచన ఉంది, ఆ దృష్టి ఉంది. ఓకే, మీరు చెప్పండి బ్రదర్, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తమ్ముడు గెలుపు కోసం అంటే బీజేపీకి సపోర్ట్ చేయండి అని చెప్పి వెంకటరెడ్డి గారు నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ ముఖ్య నేతల్ని ఒత్తిడి చేస్తున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఏంటంటారు మీ అభిప్రాయం? ఆయన చాలా రోజులకెళ్ళి నడుస్తుంది ఆల్రెడీ ఇది. అంతకుముందు ఒకసారి కలకొండలో మీటింగ్ పెట్టారు. ఇది బీజేపీ పార్టీ మారినాక రాజగోపాల్ రెడ్డి సర్పంచులకు ఎంపీలకు తలా 5 లక్షలు ఇస్తాం, మీటింగ్ పోవద్దు కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజుకి వెళ్ళి క్యాడర్ తయారు చేసుకుంటూ అవ్వరు. వెంకరెడ్డి గారు వాస్తవంగా మంచివాడే, కానీ తమ్ముని కోసం చాలా అబద్ధాలు ఆడుతున్నాడు. ఇప్పుడు రాజగోపాల్ కూడా మంచివాడు, కానీ స్వార్థం కోసం ఆయన 22,000 కోట్లకు ప్రాజెక్టుకు అమ్ముడుపోయాడు బీజేపీలో. ఈ తెలంగాణలో మనగలేని బీజేపీని మేము తీసుకొస్తామని చెప్పి కేంద్రం నాటకాలు ఆడుతుంది. ఇట్లా సాడుగా ఫోన్లు చేయడం ఇట్లా కరెక్ట్ కాదు. ఆయన 22,000 కోట్లకు అమ్ముడుపోతే మరి మాకు నియోజకవర్గంలో 2,20,000 ఓట్లు ఉన్నాయి. మరి మనిషికి 2 లక్షలు ఇచ్చేయాలి కదా. ఆయన కూడా ఆయన సొంతం కోసం పోతే కాంగ్రెస్ పార్టీ నేను మొత్తం కథం చేస్తా, నేనే హీరోని, నేనే రాజుని, ఈ స్టేట్లో నేనే ముఖ్యమంత్రి అని చెప్పిన రోజులు మస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతానప్పుడు పోయిన సంవత్సరం ఆయన గెలిచినప్పటికెళ్ళి 3 నెలలకెళ్ళి నేను బీజేపీ పార్టీ వాడుతుండు. ఇక్కడ మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేసిండు. ఆయన ఒక్కరికి అందుబాటులో ఉండరు రాజగోపాల్ రెడ్డి. వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజుకు నేను గ్రామశాఖ అధ్యక్షుడిని కాంగ్రెస్ పార్టీ ఇష్టాపురంలో. ఏ ఒక్కరోజు కూడా ఆయన ఫోన్ నెంబర్ మాకు తెలియదు రాజగోపాల్ రెడ్డిది. ఆయన కింద 25 మంది పిఎల్ ఉంటారు. వాళ్ళు ఒకసారి లేపరు, ఒకసారి లేపుతారు. ఇలా అలసిపోయిన రోజులు చాలా ఉన్నాయి మేము. ఇప్పుడు ఈ మునుగోడు నియోజకవర్గంలో జనం బుద్ధి చెప్తారు బాగా. రాజగోపాల్ రెడ్డికి 100,000 ఇచ్చినా తీసుకుంటారు సర్పంచ్ లేపి మళ్ళీ వచ్చి కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటారు. నా క్వశ్చన్ ఏంటంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, స్టార్ క్యాంపెయినర్, ఆయన బీజేపీకి సపోర్ట్ చేయండి అని చెప్పి కార్యకర్తలని ఒత్తిడి చేయడం అనేది వాస్తవ ఆరోపణ? దాన్ని ఎట్లా చూస్తారు? వాస్తవమే అది. ఆయన కావాలనే కేంద్రంకి వెళ్ళి స్టార్ క్యాంపెయినర్ పోస్ట్ ఇచ్చారు పార్టీని కాపాడమని. ఈ మునుగోడు నియోజకవర్గంలో ఆయనదే పోనగిరి. కానీ ఆయన వచ్చి ముందు ఉండి ప్రచారం చేసేది పోయి ఈ రోజు వెనకకుండి ఆయనకు టికెట్ ఏమో టికెట్ అని ఢిల్లీలో మొత్తం ఈ పాట పాడుతుంది. మొత్తం ఏది ఇక్కడైతే పోయినసారి శ్రవంతికి టికెట్ ఇవ్వాలని 2018 రాజగోపాల్ పోటీ చేసినప్పుడు ఆమె నెల్లూరు అమ్మాయి శ్రవంతి ఆమెకెందుకు టికెట్ ఎట్టగెలుస్తుంది అని చెప్పి అప్పుడు ప్రచారం చేశారు ఈ కొమరుడు. ఇప్పుడు మళ్ళీ తమ్ముడేమో బీజేపీ దిక్కు, అన్నవయ్యేమో ఢిల్లీలో. ఇప్పుడు శ్రవంతి తప్ప పాల్వాయిగూడ తప్ప ఇక్కడ గెలుపు లేదు, వాళ్ళదే ఫలితం ఇక్కడ మునుగోలో. ఇంకోలో కృష్ణారెడ్డి పేరు చెప్తారు ఇట్లా అని చెప్తే ఇప్పుడున్న పరిస్థితి ఉప ఎన్నిక ప్రకారం ఈ వెంకరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా దుర్మార్గులు. ఈ మునుగోడిని నాశనం చేసి బస్సు పట్టించి మా దగ్గర డబ్బులు ఉన్నాయి, అహంకారం కేంద్రం ఉందని చెప్పి ఏదో కథం చేద్దామని చూస్తారు. కానీ ఇది భువనగిరి ప్రజలు కూడా రాష్ట్రులకు వెంకరెడ్డి గారు బుద్ధి చెప్తారు. ఇంకా 4 రోజుల టైం ఉంది, ఇప్పుడు సగం ఆట ఆడి ఇంకా 2 నెలలు మునుగోడు ఎలక్షన్ అయిపోతే ఆయన కూడా కథం అయిపోద్ది. ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తేనేమో కాంగ్రెస్ అంటాడు, రేపు బీజేపీ గెలిస్తే బీజేపీ అంటాడు. ఆయనకు అప్పుడున్న పరిస్థితి అట్లా ఉంది ఇప్పుడు వెంకరెడ్డి గారిది. అది ఏంటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇట్లా కార్యకర్తలను ఒత్తిడి చేస్తున్నారు బీజేపీకి సపోర్ట్ చేయండి అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి, ఏంటి దాని మీద ఎట్లా చూస్తున్నారు? ఎట్లే ఉంది సార్, ఒక ఇప్పుడు జనాలలో దృష్టిలో ఏంటంటే కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే మామూలు ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఎవరికి అందుబాటులో ఉండరు, ఎవరికి అందుబాటులో ఉండరు. వాళ్ళకు వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే పెద్ద పెద్ద విఐపీలు కావాలి. మామూలు కష్టపడులు కానీ కార్యకర్తలు కానీ ఓటేసిన జనాలు కానీ వాళ్ళని కలవలేరు. వాళ్ళ పిఏలు ఫోన్లు ఎత్తారు. నా వ్యక్తిగతంగా పార్టీ కోసం కాకపోయినా కానీ ఒక మునుగోడు ఒక కార్యకర్త కానీ ఒక ప్రజల మనసు లెక్క నేను చెప్తున్నా. మా ఆలోచన ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒక నా ఆలోచన చెప్పేది ఏంటంటే పోటీలో నిలబడాలంటే ఈ శ్రావంతి కాకపోతే చలమల కృష్ణారెడ్డికి ఇస్తే మామూలు వేరే పార్టీ కార్యకర్తలు కూడా కొంచెం వేయాలనే ఆలోచనలో ఉంది.